జాబ్ క్యాలెండర్ కు తెలంగాణ క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్. ఇవాళ అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్న రేవంత్. ఇవాళ సిఆర్డీఏ అథారిటీ 36వ సమావేశం. అమరావతి నిర్మాణంపై కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్. నేడు బెంగళూరుకు ఏపీ మాజీ సీఎం, గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బెంగళూరు వెళ్లనున్న జగన్. మున్సిపల్ శాఖపై ఇవాళ సీఎం చంద్రబాబు సమీక్ష, చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై చర్చించే ఛాన్స్. నేడు అమరావతికి ఐఐటీ నిపుణుడు, 2 రోజుల పాటు రాజధాని కట్టడాలను పరిశీలించనున్న బృందం. ధరణి పోర్టల్ను భూమాతగా మార్పు, తెలంగాణ క్యాబినెట్లో కీలక నిర్ణయం. కొత్త రేషన్ కార్డుల జారీకి కేబినెట్ ఆమోదం, 3 సభ్యులతో కేబినెట్ సబ్ కమిటీ. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కాంగ్రెస్లోనే కొనసాగుతారు, పాత పరిచయంతోనే కేటీఆర్ను కలిశారన్న జూపల్లి క్లారిటీ. సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు, ఎస్సీ వర్గీకరణ సమర్థించిన సుప్రీం ధర్మాసనం. అన్ని రాష్ట్రాల కంటే ముందే తెలంగాణలో వర్గీకరణ అమలు చేస్తాం, సుప్రీంకోర్టుకు సీఎం రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు. 30 ఏళ్ల పోరాటం ఫలించింది, ప్రాణాలు కోల్పోయిన ఉద్యమకారులకు విజయం అంకితం. వైసీపీ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసింది, ఆస్తులకు రక్షణగా ఉండాల్సింది పోయి దోపిడీ చేశారన్న చంద్రబాబు. సంగారెడ్డి జిల్లా రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు, కీలక డాక్యుమెంట్లు ఫైళ్లు పరిశీలన. హైకోర్టును ఆశ్రయించిన హీరో రాజ్ తరుణ్, నార్సింగ్ పిఎస్లో నమోదైన కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్. హైదరాబాద్లో స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు, 22 క్యారెట్లు 10 గ్రాముల బంగారం 64,500, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 70,360. వియత్నాంతో సంబంధాలపై భారత్ ఫోకస్, వియత్నాం ప్రధాని చిన్సాతో మోడీ భేటీ. ఉత్తరాదిని వణికిస్తున్న భారీ వర్షాలు, ఢిల్లీకి రెడ్ అలర్ట్ జారీ. కమలా హారిస్ పై నోరు పారేసుకున్న ట్రంప్, భారతీయులారా నల్ల జాతీయులారా అంటూ ప్రశ్న. ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత్కు మరో పథకం, పురుషుల 50 మీటర్ల రైఫిల్ షూటింగ్ లో స్వప్నిల్ కు కాంస్యం. ఒలింపిక్స్ లో నిరాశపరిచిన భారత షెట్లర్ పీవీ సింధు, ప్రీ క్వార్టర్ ఫైనల్లో చైనా ప్లేయర్ హాంబింగ్ చేతిలో ఓటమి.